హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఒక ఇన్వర్టర్ని అండ్ బ్యాటరీని, ఒక ట్యూబ్ లైట్ అండ్ ఎల్ఈడి టీవీ ఫ్యాన్కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న దాని గురించి నేర్చుకోబోతున్నాము. నేను ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తున్నాను కదా, అది ఏంటంటే సింపుల్ వైరింగ్ డయాగ్రామ్. ఒక ఇన్వర్టర్ అండ్ బ్యాటరీని స్విచ్ కంట్రోల్ ద్వారా ఎలా వైరింగ్ డయాగ్రామ్ చేయాలన్నది చూపించాను. సో మరి మనకు ఇన్వర్టర్ కానీ బ్యాటరీని కానీ సెలెక్ట్ చేసుకోవడం అంటే ముందు మనకు పవర్ రిక్వైర్మెంట్, అంటే మనకు ఎంత లోడ్ వరకు ఇన్వర్టర్ని తీసుకోవాలి, ఎంత సమయం వరకు ఆ ఇన్వర్టర్ అన్నది బ్యాకప్ ఇస్తుంది అన్న దాని మీద మనకు అవగాహన ఉండి ఉండాలి. సో దానికంటే ముందుగా మన ఇంట్లో ఉండే అప్లయన్సెస్ యొక్క వాటేజ్ని తెలిసి ఉండడము మంచిది. అందులో మొదటిగా మనం వాడేది ఫ్యాన్, దీని వాటేజ్ వచ్చేసి 75 నుంచి 90 వాట్స్, అండ్ ట్యూబ్ లైట్ వచ్చేసి 36 నుంచి 40 వాట్స్, సిఎఫ్ఎల్ లైట్ వచ్చేసి 25 వాట్స్, ఎల్ఈడి టీవీ వచ్చేసి 30 నుంచి 100 వాట్స్, ఒక ఎల్సిడి టీవీ 50 నుంచి 150 వాట్స్, సెటప్ బాక్స్ వచ్చేసి 8 నుంచి 25 వాట్స్, డెస్క్టాప్ వచ్చేసి 120 నుంచి 250 వాట్స్, అండ్ ల్యాప్టాప్స్ 50 వాట్స్, అండ్ ఎయిర్ కూలర్ 250 నుంచి 300 వాట్స్, మిక్సీ గ్రైండర్ వచ్చేసి 350 వాట్స్. సో ఇట్లా మనకు డిఫరెంట్ అప్లయన్సెస్ డిఫరెంట్ వాటేజ్ తోటి ఉండి ఉంటాయి. సో వీటి మీద మనకు నాలెడ్జ్ ఉండడం చాలా వరకు మంచిది. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్, అంటే ఒక ఇన్వర్టర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే, అండ్ ఇంత ముందుగా చెప్పినట్టు నాకు ఒక ఫ్యాన్, ఒక ట్యూబ్ లైట్, ఒక సిఎఫ్ఎల్ లైట్, ఒక ఎల్ఈడి టీవీ అన్నది వెలగడానికి ఎంత ఇన్వర్టర్ అండ్ ఎంత బ్యాటరీ కావాలన్నది క్యాల్కులేషన్ చేసి చూద్దాము. సో అందులో ఫస్ట్ ఒక ఒక ఫ్యాన్ తీసుకుంటే అది నేను మ్యాక్సిమం 90 వాట్స్, నెక్స్ట్ ఒక ట్యూబ్ లైట్ వచ్చేసి 50 వాట్స్, ఒక సిఎఫ్ఎల్ లైట్ వచ్చేసి 25 వాట్స్, అండ్ ఒక ఎల్ఈడి టీవీని తీసుకుంటే కనుక 120 వాట్స్, ఇట్లా మొత్తం టోటల్ తీసుకుంటే మనకు 280 వాట్స్ దాకా వస్తుంది. సో ఈ 280 వాట్స్ని నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 గంటల వరకు కంటిన్యూస్గా రన్ చేయాలనుకుంటే అప్పుడు 255 x 6 అంటే 1710 వాట్స్ హవర్ పవర్ అన్నది మనకు ఎలక్ట్రిసిటీ అన్నది కన్జ్యూమ్ అవుతుంది. సో ఇక్కడ ఒక ప్రతి మనం ఇండ్లలో వాడే ప్రతి వస్తువుకి ఇండక్టివ్ లోడ్గానే కన్సిడర్ చేస్తాము. సో మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఒక బండ గుర్తు, మనం ఇన్వర్టర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇన్వర్టర్ రీడింగ్స్ని ఎప్పుడైనా విఏ అంటే వోల్ట్ యాంపియర్స్లో ఉంటాయండి. సో మనకి ఇప్పుడు వచ్చిన వాటేజ్ని 285 వాట్స్ వచ్చినాయి కదా, దాన్ని పవర్ ఫ్యాక్టర్తో డివైడ్ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 258/0.8 అంటే 356 VA వచ్చింది. సో మనం మార్కెట్లో జనరల్గా అవైలబుల్గా ఉండేది ఎంత అంటే 500 వాట్స్ VA వరకు ఉంటుంది. సో ఇక్కడ మనకు మరి ఈ 356 VA ఇన్వర్టర్కి ఎంత ఆంపియర్ హవర్ ఉన్న బ్యాటరీ కావాలన్నది తెలుసుకుందాం. సో ఇక్కడ నేను తీసుకున్న అజంప్షన్ ఏంటంటే, ఈ 356 VA ఇన్వర్టర్ ఒక 6 అవర్స్ కంటిన్యూస్గా వాడితే నాకు 2136 VAH అంటే వోల్ట్ యాంపియర్ హవర్గా మనకు పడుతుంది. సో ఇందులో నేనేం తీసుకుంటున్నా అంటే, ప్రతి బ్యాటరీ మార్కెట్లో అవైలబుల్గా ఉండేది ఏంటంటే ఒక 12 వోల్ట్స్ బ్యాటరీస్ మన మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, ల్యూమినస్ కానీ, అమెరాన్ కానీ, ఎక్సైడ్ కానీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఈ 2136 VAH జస్ట్ సింపుల్ బై 12 వోల్ట్స్తో డివైడ్ చేస్తే మనకు వచ్చేదే దాని యొక్క బ్యాటరీ కెపాసిటీ. అంటే ఇక్కడ మనకి 178 ఆంపియర్ హవర్ బ్యాటరీ అన్నది కావాలి. మనకు జనరల్గా మార్కెట్లో అవైలబుల్గా దొరికే బ్యాటరీస్ ఏంటంటే 100 AH, 120 AH, 150 AH, 180 AH, 200 AH. సో ఇప్పుడు మనం తీసుకున్న దానికి 180 AH అన్నది దగ్గరలో ఉంటుంది కాబట్టి, మన మార్కెట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి 180 AH అన్నది మనకి ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్గా తీసుకున్న ఒక సిఎఫ్ఎల్ లైట్, ఒక ఎల్ఈడి టీవీ, ఒక
ట్యూబ్ లైట్ అట్లా తీసుకుంటే మనకి ఒక 180 ఆంపియర్ అవర్స్ బ్యాటరీ అనేది సరిపోతుంది. సో జనరల్గా మనకు ఎన్ని రకాలుగా ఇన్వర్టర్స్ అవైలబుల్గా ఉన్నాయంటే రెండు రకాలుగా ఉన్నాయండి. ఒకటేమో సైన్ ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్, ఇంకొకటేమో స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్. జనరల్గా అయితే మనము ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ను ప్రిఫర్ చేయాలి. ఎందుకనంటే ఎయిర్ కండిషన్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, వాటర్ హీటర్, రిఫ్రిజిరేటర్, టెలివిజన్, కంప్యూటర్ ఇట్లాంటి వేటికైనా కూడా ప్యూర్ సైనసాయిడల్ ఇన్వర్టర్స్ అనేది వాడడము చాలా మంచిది. సో నెక్స్ట్ ఎట్లా మన మార్కెట్లో ఎన్ని రకాల బ్యాటరీస్ అవైలబుల్గా ఉన్నాయంటే ఫ్లాట్ టైప్, మెయింటెనెన్స్ ఫ్రీ, ట్యూబ్లర్, ఇట్లా 3 టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో బెటర్గా వచ్చేసి ఏంటిదంటే ట్యూబ్లర్. ఎందుకనంటే ఫ్లాట్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ అన్నది 2 to 3 ఇయర్స్ లైఫ్ ఉంటే, మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ లైఫ్ 3 to 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. కానీ ట్యూబ్లర్ టైప్ ఆఫ్ బ్యాటరీస్ లైఫ్ 4 to 5 ఇయర్స్ ఉంటాయి. కావుక ఇప్పుడు మనం ఇండ్లలో వాడుకునే వాటికి ట్యూబ్లర్ వర్క్ అనేది, ట్యూబ్లర్ టైప్ అన్నది చాలా బెటర్. సో మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు కదా, నేను ఒక ల్యూమినస్ 150 AH ట్యూబ్లర్ బ్యాటరీని చూపించాను. నెక్స్ట్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక ఎల్ఈడి లైట్, ఒక ఎల్ఈడి ట్యూబ్ లైట్, ఒక ఎల్ఈడి టీవీ, ఒక ఫ్యాన్ అట్లాంటి వాటి అప్లికేషన్స్ ఉన్నా కాడ నన్ను అడిగితే ఒక ప్యూర్ సైన్ ఇన్వర్టర్ అండ్ ట్యూబ్లర్ టైప్ ఆఫ్ బ్యాటరీని తీసుకోవడము చాలా మంచిది మన ఇంటికి కానీ ఆఫీస్కి కానీ. సో ఇలాంటి వీడియోస్ని ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.